ప్రభు అయిన యేసుక్రీస్తు నామునకు మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చి దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ శుభవందనాలండి. ఈ దినములలో ఈ సంవత్సరం చివరికి మనల్ని దేవుడు నడిపించిన ఘనమైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి దేవుని వాక్యములోనికి మనం వెళదాం, ప్రభు మాటలు విందాం, దేవుని వర్తమానాన్ని మనం ఆశించుదాం, మరి వేగురు పడదాం. ప్రియులరా, ఈ సమయంలో ఒక విషయాన్ని, దేవునిని ఘనపరిచే విషయాలు, దేవునిని మహింపరిచే అంశాలు, దేవునికి చెందవలసినటువంటి మహిమను మరి ఈ రోజున అలాగ చెల్లించున్నట్లుగా, అలాంటి అనుభవంలో ఒక జయ జీవితం, ఒక శక్తివంతమైన కార్యం, ఒక అమూల్యమైన దేవుని నామస్మరణ మనకు అలవాటు చేసుకుని దేవుని కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు ఎంతైనా ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవాలు మీరు చూస్తారు. కాబట్టి మీరు ఈ మాటల ద్వారా దేవుని మాటలను ఆదరించండి, చక్కగా ఆదరించబడండి, ప్రభుని స్తుతించండి. ఈ సమయంలో యెషయా ప్రవచన గ్రంథంలో నుండి 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఈ ప్రవచన వాక్యములో, దైవ గ్రంథములో ప్రియులరా, ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, యెహోవా నీవే నా దేవుడవు. మీరు చెప్తున్నారు కదా ఆ మాట, దేవుని సన్నిధిలో నా దేవుడు నీవేని మీరు పలుమార్లు, ఎన్నోమార్లు, ఎన్నోసార్లు పలికుంటారు కదా. అయితే ఈ పదము పలికినప్పుడు చూడండి, ఒక దీనిలో ఒక మంచి ఇంకొక మెట్టు, ఇంకొక అనుభవం మీరు తెలుసుకోవాలి. మీరు చేస్తున్నప్పటికీ కూడా ఒక దృష్టి కలిగి ఉండాలి. ఏంటిదంటే, అది నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. స్తుతించుట, ఆ స్తుతిలో ఉన్న శక్తి, స్తుతించుట వలన అపరిమితమైన దేవుని కార్యము ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. చాలాసార్లు మీరు విన్నారు, చాలాసార్లు మీరు ధ్యానించారు, మరొక పర్యాయము ఈ అధ్యాయంలోనికి, ఈ యొక్క ధ్యానంలోనికి మనము నడిపించబడటం ఆశీర్వాదమని నేను తలంచుతున్నాను. ప్రియులరా, దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా ఉండండి, టీవీ దగ్గర రండి, ప్రభుని స్తుతించండి. ఇక్కడ రాయబడిన మాటను, నేను నిన్ను హెచ్చిస్తాను, నీవే నా దేవుడవు, యెహోవా నేను నిన్ను స్తుతించెదను అనే మాట మనం చూస్తున్నాం. స్తుతించుట, స్తుతిలో ఏముంది, స్తుతిలో శక్తి ఉందంట. స్తుతించుట వలన జయ కార్యములు ఎన్నో చేశారు ప్రభు. మరి వెబ్స్టర్ అనే డిక్షనరీలో స్తుతించుట అనే మాటకు అర్థము దేవుని ఘనపరచుట అని, హెచ్చించుట అని, దేవునిని గొప్ప చేయుట అని, అంగీకరించుట అని, సమ్మతి కలిగిండుట అనే మాటలకు అర్థము ఆ డిక్షనరీలో మనం చూస్తాం. ఎందుకంటే దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు చాలా ఆశ్చర్య కార్యములు చేశాడు, చేస్తున్నాడు. ఈ రోజున దేవునిని ఘనపరిచి, దేవుని ఆరాధించి, దేవునిని మహింపరిచే ఒక ముఖ్య అమూల్యమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పంచుకుంటున్నాను. స్తుతించుటలో, స్తుతిలో ఉన్న శక్తి ఏమిటో మనం చూడాలి. దైవజనుడు పౌలు ప్రతి విషయంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి అన్నాడు పౌలు. ప్రతి విషయంలో కూడా ఆయన్ని చాలామంది అవమానపరిచారు, స్తుతించాడు, కొరడాలతో కొట్టారు, స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. మరి చచ్చిన కుక్కని ఈడ్చినట్లుగా ఊరు వెలుపలకు కొట్టి, రాళ్ళతో కొట్టి ఈడ్చారు, ఆయన స్తుతించాడు. ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి, అయినా మరి పౌలు స్తుతించినట్లుగా మనము చూస్తాం. ఎందుకనంటే స్తుతించుటలో ఒక శక్తి, దేవుని శక్తి విడుదలవుతుంది. స్తుతించుట వలన నీవు దీవించబడతావు. నీవు స్తుతిస్తే
సైతానుడు ఓడిపోతాడు, పారిపోతాడు, రోగం తొలగిద్ది, స్వస్థత వచ్చుద్ది, దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రియులరా, ఒక మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఒక మిలిటరీ సైనికుడు అతనిని పంపించేశారు. ఎప్పుడు ఆ మత్తుకు అలవాటు పడి ఆ సైనికత్వంలో నిలవలేని స్థితిలో అతన్ని డిశ్చార్జ్ చేశారు. ఆ పేద కుటుంబం, ఆ తల్లిదండ్రులు ప్రభుని కలిగిన వారు ఆ దైవజనునికి చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనుడు అన్నాడు కదా, మనము ప్రతి విషయంలో స్తుతించుదామమ్మా, నీ కుమారు విషయంలో ఆ మందును బట్టి, ఆ బలహీనతను బట్టి, ఆ యొక్క సస్పెండ్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం స్తుతించుదామని ఉదయం 6 గంటల నుండి ఆ సాయంత్రం 6 గంటల వరకు ఆ దైవజనుతో చేతులు కట్టుకుని ఉదయం నుంచి ఏకదాటిగా నా కుమారుని బట్టి స్తోత్రములు, అతను కలిగిన బలహీనతలు బట్టి స్తుతి అంటూ బహుగా స్తుతించారంట. దేవుడు ఆశ్చర్యంగా అతనిని ఆ మత్తు నుంచి విడుదల, దాని మీద జయమిచ్చాడు. ఆ కుర్రోడు చెప్పాడు, ఈ బానిసత్వం నుంచి నన్ను ఎవరైనా విడిపించగలరా, ఇక నా లైఫ్ అయిపోయింది, నేను దాన్ని మానలేను, దాన్ని విడవలేకుండా ఉంటున్నాను, అది నన్ను పట్టుకుంది గట్టిగా, కాబట్టి ఇక నాకు జై జీవితం లేదు, నాకు లైఫ్ లేదు, ఇప్పటికే చాలా సంవత్సరములు వ్యర్థమైపోయిందని అంటే, యేసుక్రీస్తు రక్షించగలడా, యేసుక్రీస్తు స్వస్థపరచగలడా అంటే స్వస్థపరచగలడు. ప్రియులరా, మాదక ద్రవ్యముల మత్తు కంటే శక్తిమంతుడు క్రీస్తు ప్రభు. ఆమెన్. అవును, మరి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన కార్ల్ మార్క్ లెనిన్ అనేటువంటి వాళ్ళు స్థాపించారు కదండి, వారు అన్నారు, కార్ల్ మార్క్ గారు అన్నారు, ఆ వ్యవస్థను, ఆ పార్టీని స్థాపించేటప్పుడు అతడు ప్రజలలో, దేశంలో, పట్టణాల్లో ఉన్నటువంటి లోపమును కనుగొని ఆయన ఏమంటాడు చూశారండి, ఒక మరి మతము అనేటువంటిది ఒక నల్ల మందు లాంటిది. నల్ల మందుకి ఎలాంటి మత్తు ఉంటుందో ప్రజలకి మతము అనే మత్తు ఉంది, కులభేదం అనే మత్తు ఉంది. చూడండి, చాలామంది కన్వర్ట్ అయిన కులము అనే మత్తు, మాదక ద్రవ్యము లాంటిది ఆ మత్తులో ఉన్నారు. నాకు ఒక మరి కుటుంబం చెప్పారు, మా పాస్టర్ గారు పెద్ద కులస్తుడండి, మా ఇంటికి వస్తారు కానీ ఆయనే మంచినీళ్ళు తెచ్చుకుంటాడు, ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు, సంవత్సరానికి ఒకసారి సార్, కాస్త తీయద్దామన్నా ఏదన్నా ఇద్దామంటే తీసుకోడండి, ఆయనే తెచ్చుకుంటాడు మంచినీళ్ళు, దశంభాగాలు ఇస్తే తీసుకుంటాడు, కానుకలు ఇస్తే తీసుకుంటాడు. కానీ ప్రిలేరా, చూసిరా, విడుదల, కన్వర్టింగ్ అయినా విడుదల, ఒక మాదక మత్తు ద్రవ్యముల నుండి విడుదల. ఇలా చూస్తే మనం ఇంకా ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తే, ఒక యవనస్తురాలు జుగుప్ప అనేటువంటి ఒక నృత్యమును నేర్చుకుంది. జుగుప్ప అంటే ఒక అది ఎలాంటి క్యాబరెట్ డ్రాన్స్ అంటే, మరి ఆ డ్రాన్స్లో వస్త్రాలు ఉండవు, నగ్న నృత్యం, దానికి అలవాటు పడింది. ఆ తల్లిదండ్రులు ఆ యవనస్తురాలు అలా చేస్తున్నందున, ఆ రాత్రులు నైట్ క్లబ్లు అలా చేస్తున్నందున ఆ తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడ్డారంట. అప్పుడు ఆ దైవజనుని పిలుచుకుని ఒకరోజు కూటమి ఏర్పాటు చేసుకుని, అట్లా కాదు ఒకరోజు కూటమి కాదు, ఈరోజంతా, 2 రోజులు, 3 రోజులు, ఇట్లా కొన్ని దినాల పాటు మనం మానక ఆ కుమార్తెను బట్టి స్తుతించుదాం. మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా స్తుతించడం, ప్రార్థించడం నేర్చుకోవాలి. నామకార్థ ప్రార్థన, వాడిక ప్రార్థన, క్రిస్మస్ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు కాదు, దేవుణ్ణి ఘనపరిచే ప్రార్థనలు, దేవుని నామం హెచ్చించే ప్రార్థనలు, దేవుని నామను స్తుతించే ప్రార్థనలు, ఒక సమర్పణ ప్రార్థన నేర్చుకో. వాళ్ళు ఆ దైవజనుడు వీళ్ళంతా కలిసి ఇక అట్లా స్తుతించడం ప్రారంభించారు, ఆ నగ్నంగా నృత్యం చేస్తున్నటువంటి ఆ యమనురాలు గురించి. ఇంటికి రాదు, నైట్ క్లబ్లో ఉంటుంది. ప్రియులరా, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లా స్తుతిస్తూ ఉండగా
అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె నృత్యం చేస్తున్నటువంటి సమయంలో ఎవరో ఒక యవనస్తుడు లోనకు ప్రవేశించి ఆ ముఖంలో ముఖం పెట్టి సూటిగా ఆమె కన్నుల వైపు చూస్తూ అన్నాడంట, ఇది సాక్ష్యాలండి అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభు నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడంట. ఆ మాటలో ఆమెకి ఏదో తెలియనటువంటి విడుదల కలిగి బయటకు వచ్చి, ఏంటి నువ్వు పలికిన పలుకు, ఆ పలుకు చాలా దృఢంగా పలికాడు, అది ఒక ఉరువు లాంటి శబ్దముగా ఆమెను ఆవరించింది. నువ్వెందుకు ఇట్లా చెప్పావంటే, నేను ఇట్లా వెళ్తుండగా నాకు ఎంతో దేవుడు ప్రేరేపించాడు, నేను లోనకు రాగా నీకు ఇట్లా చెప్పాలని నన్ను దేవుడు ప్రేరేపించి ఒక రకమైన ఆత్మ ప్రేరేపణ స్తుతితో నింపబడిన ఆత్మ నన్ను నీ దగ్గరకు వచ్చి అట్లా చెప్పగలిగాను, ఈ ఆత్మ రక్షించబడద్దని నా ప్రేరేపణ నడిపింపు అని చెప్పాడంట. అప్పుడు ఆమె వేడివేడి నీళ్లతో కన్నులు నింపుకొని తన జీవితాన్ని మరి సమర్పించుకుంది. ఆనాటి నుంచి ఆమె ఒక మంచి క్రైస్తవురాలే కాదు, విదేశాలలో ఆమె ఒక గొప్ప సువార్థకురాలుగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు సువార్థకురాలుగా పనిచేస్తుందంటే ఆ ఒక రోజున తన జీవితము హేయమైనటువంటిది కాబట్టి ఆమెను ఎవరు మార్చారంటే ఒక స్తుతిలో ఉన్న శక్తి కాబట్టి. ఈ విషయాల్లో రెండు మూడు విషయాలు మీకు జ్ఞాపం చేస్తా. దేవుని స్తుతించండి, దేవుని ఘనపరుసు, దేవుని మహింపరుసు. ఆయన నామం బలమైన నామం. నువ్వు నమ్మిన యేసుక్రీస్తు రక్షకుడు. ఈ లోకములో ఉన్నవాటి కంటే, మతము కంటే, ఈ లోకంలో అలవాట్ల కంటే, ఈ లోక ఆశల కంటే శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను మనం ఆరాధించాలి. ఈ విషయంలో ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. కీర్తనలు 22వ కీర్తన 3వ వచనంలో ఇలాగున వ్రాయబడింది. 22వ కీర్తన 3వ వచనం ఏమనంటే, ఇది మనకు బాగా సుపరిచితమైన మంచి మాట. ఈ మాటకు మనం వెలకట్టలేం. 1,00,000 రూపాయల కంటే ఎక్కువైన మాట. ఏంటిదంటే అది, నీవు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. ప్రజలారా, నీవు స్తుతిస్తే ఆయన పరలోకంలో ఉండడు, ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. పౌలు శిల్లు బంధించి శరసాలు వేసి బొండ వేసి బిగిస్తే వారు స్తుతించటం ప్రారంభించారు. ఆయన పరలోకంలో లేడు. ఆ స్థలము, ఆ శరసాల, ఆ జైలు మరి ఏమైపోయింది? భూకంపం వచ్చి ఎక్కడ సంఖ్యలు అక్కడ విడిపోయాయి, ఊడిపోయాయి. నువ్వు స్తుతిస్తే ఎందుకని, ఇస్రాయేలు చేయి స్తోత్రాల మీద ఆశను నువ్వు స్తుతించటం, దేవుని స్తుతించటం తక్కువ, అక్కర్లు అడగటం ఎక్కువ. అందుకనే అవి నీకు స్పాన్సర్ అవ్వట్లేదేమో, అందుకని నీ స్వస్థత రావట్లేదేమో, అందుకని నీ హృదయం తెరవట్లేదేమో, అందుకని నీలో ధనాపేక్ష పోలేదేమో, అందుకని నీలో ఒక మార్పు, కొత్త జన్మ రాకపోవటం కారణము. ఎంత మట్టు భూ సంబంధమైన అక్కర్లు అడుగుతున్నామేమో. నువ్వు స్తుతిస్తే స్తుతిలో ఉన్న జయము. ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద ఆసీనుడవు. ఈ విషయంలో మీకు ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి. ఏంటంటే, మొదటి మాటలో ఆయన స్తుతులాసీనుడు. మనము దేవుని స్తుతించేటప్పుడు ఎలాంటి అద్భుతం చేస్తాడు అనే ఒక దృష్టాంతం కూడా మనం చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథములో ఒక చక్కని మాటను మీకు జ్ఞాపం చేయదలుచుకున్నాను. ఈ సమయంలో దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి వచనంలో చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథంలో యెహోషపాతు రాజు, యూదులకు యూదావారులకు యెహోషపాతు రాజుగా ఉన్నాడు. అప్పుడు ఆ చిన్న రాజ్యానికి, ఆ చిన్న రాజు మీదకి ఒక శత్రువు అనేటువంటి అనుభవం దండెత్తి వచ్చినట్లుగా, ఓకమ్ముడిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి వచనం, ఇదైన తర్వాత మోయాబీలును అమ్మోనీలును మేయోనీలలో కొందరు దండెత్తి యెహోషపాతు మీదకి వచ్చిరి. ఈ చరిత్ర మీరు వినండి. చిన్న మాట, స్తుతిలో ఉన్న శక్తి. స్తుతి నీకు ఎంత శక్తినిచ్చుద్దో, స్వస్థతనిచ్చుద్దో, ఎంత విజయంనిచ్చుద్దో. ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఇంత దండెత్తి, మూడు విధములైనటువంటి శత్రుత్వం దండెత్తి ఓకమ్ముడిగా వచ్చింది. మన క్రైస్తవత్వంలో ఈ మూడు అనుభవాలు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అని చెప్పుకోవచ్చు. వీటిలోనేగా పడిపోయింది సంఘం. చాలామంది సంఘస్థులు
ఒక డెవలపింగ్ అనే దానిలో లోకాశిలో శరీరాశిలో జీవపుడంబంలో ఎచ్చైన స్వభావాలు ఎవరినో చూసి వారిలాగా ఉండాలనే అనుభవాల్లో పడిపోయి ఉంటారు. ప్రియులరా, ఈరోజున ఈ చరిత్రను ఒకసారి మీరు చూడాలి, గమనించాలి. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు, దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయటానికి ప్రారంభించబడిన అనుభవం ఈ 20వ అధ్యాయంలో మనము చూస్తాం. 12వ వచనంలో అంటాడు, ప్రార్థన చేస్తాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు, నీవే మా దిక్కు. ఇట్లా ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద దేవుడు ఆశీనుడు. అంతేకాదు ఈ అధ్యాయంలో 21వ వచనంలో వారంతా గాయకులను ఏర్పరిచినట్లుగా స్తుతించేవారిని ఆరాధించేవారిని ఏర్పాటు చేశాడండి. ఇందులో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆరాధించడం అంటే దేవుని స్తుతించడం అంటే ఒక మంచి కార్యము మనం ఒకటి చెయ్యాలి. అదేమంటారా, మనలను మనము పవిత్రపరచుకోవాలి. ఈ మొదటి మాటలో దేవుడు సింహాసనాసీనుడుగా నీ స్తుతులు నీ ప్రార్థనను మరి ఒక శిఖరముగా చేసే దేవుడు, నీవు మొట్టమొదట ఏం చేయాలంటే, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కరువు వచ్చింది, భూకంపం వస్తుంది, రోగాలు వస్తున్నాయి, మరి పలు విధాలైనటువంటి ప్రమాదాలు భూమి మీద ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలంటే నిత్యము ఒక పని చేయాలి. అదేమంటే చూడండి, హిజ్కియా రాజ్యంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవాలయం తలుపులు తీసేయడని చాలాసార్లు చదువుకున్నాం. అదే అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, లేవీలను, సేవకులను, క్రైస్తవులను, సంఘాన్ని పిలిచి ఆయన 5వ వచనం 29వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుంటుందంటే, లేవీలారా నా మాట ఆలకించండి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములలో నుండి పరిశుద్ధ స్థలములలో ఉన్న నిషిద్ధ వస్తువులు, దేవుని మందిరం అంటే నీవే కదా రాజు. చూడండి 5వ వచనంలో వారికి లాగు రాజు ఆజ్ఞాపించెను. చాలా మంది రాజులు ఉన్నారు, ఆజ్ఞాపించారు. కొంతమంది రాజుల ఆజ్ఞలు ఫలించలేదు. కానీ ఈయన ఈ రాజు ఆజ్ఞాపిస్తే యాజకులను పిలిచి, లేవీలను పిలిచి, ప్రార్థించే వాళ్ళని పిలిచి, సంఘాన్ని పిలిచి ఏమని ఆజ్ఞాపించాడు అంటే, మీరేమో పట్టుకురండి, ఏమో చేయాలని ఆజ్ఞాపించట్ల, దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోనండి, ఇదిగో పరిశుద్ధమైన స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులు ఉన్నాయి, దేవుని ఆరాధించే హృదయంలో లోకాశులు ఉన్నాయి, శరీరాశులు ఉన్నాయి, ధనాపేక్ష ఉంది. చూసిరండి, ఇవి నిషిద్ధమైనవి. హృదయం దేవునికి ఇచ్చావు, కానీ ఆ హృదయంలో లోకాశులు ఉన్నాయి. హృదయము దేవునికి సమర్పించుకున్నావు, నీవు దేవునికి సమర్పించుకున్నావు, లోకాశులు ఉన్నాయి. ఎంతకాలం వచ్చినా నీవే వస్తున్నావు. నీ కుటుంబం ఎవరు రక్షించబట్ల, ఎవరు ప్రతిష్ఠించుకోవటలేదు. ఆ ఉండటం వలన 6వ వచనంలో ఏముంటుందంటే, ఆయన నివాసమునకు పెడమోకం పెట్టుకుని దానిని అలక్ష్యం చేశారు. చూసారండి, ఎంత భయంకరమైన మాట ఇది. దేవుడు అంటే పెడమోకం, సన్నిధి అంటే పెడమోకం. ఆ వెళ్దాములే, చూద్దాములే, చూసారా, ఆరాధనకు అవకాశం ఇవ్వటం లేదు. పెడమోకం దేవుని సన్నిధి అంటే చాలామంది ఎడమోకం, పెడమోకం ఇద్దరు తోడుకోళ్ళకి వాళ్ళకి మాట లేకపోతే ఎట్లా ఎడమోకం పెడమోకం ఉంటారు, అత్త కోళ్ళకి మాట లేకపోతే ఎడమొహం పెడమొహం ఉంటారు. చూసారండి, భార్య భర్తల మధ్య తేడాలు వస్తే వాళ్ళు ఎట్లా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. దేవుని సన్నిధిని అట్లా పెడమొహం పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? దేవుని సన్నిధి మీద మక్కువ లేదు, కారణం ఏంటి? నీకు స్తుతి ప్రార్థన రావట్లేదు, నువ్వు దేవుని ఆరాధించలేకపోతున్నావు. నేను చూస్తున్నాను ఆదివారం ఆరాధనలు అందరూ చక్కగా చేతులెత్తి స్పందించి సమర్పించుకుని కన్నీరు కారుస్తూ
ఆరాధిస్తుంటే మరి కొంతమంది కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, వారికి ఆరాధన రాట్ల, వారికి ఆత్మ రాట్ల, వారికి ప్రేరేపణ రాట్ల, ఒక స్పందన, ఒక స్పిరిట్, ఒక తాకిడి, ఒక స్పర్శ చాలామందిలో చూస్తున్నాం ప్రియులరా. కారణం ఏంటి? వాళ్ళు హృదయములో, వారి హృదయములో నిషిద్ధమైనవి. శరీరాశులు, లోకాశులు, జీవపు డంభములు, కోరికలు, వ్యామోహాలు. బాప్టిజం అయితే తీసుకున్నారు, బలైతే అవకాశాన్ని బట్టి తీసుకుంటున్నారు. చాలామంది బలారాధనకు రారు, చాలామంది అవకాశాన్ని బట్టి నడుచుకుంటారు. కిరాయిలు పోగొట్టుకోరు, లాభం పోగొట్టుకోరు, ఓటీ పోగొట్టుకోరు. ప్రియులారా, పెడమొఖం పెడుతున్నారు ప్రభు సన్నిధిలో. అందుకనే ఇజియా, నీవు దేవుని స్తుతి ద్వారా అపరిమితమైన ఆరాధన చేసి స్తుతించి దేవుని ద్వారా నువ్వు జయం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదటి నువ్వేం చేయాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. దేవాలయాన్ని పరిశుద్ధపరచు, సంఘాన్ని పరిశుద్ధపరచు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకు, ప్రతిష్ఠించుకో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళందరూ ఆ రెండవ దినోడు తాంతం 29:18 వచనంలో మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళు మందిరాన్ని ప్రతిష్ఠించి దహన బలి పీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెల బల్లను పవిత్రపరిచి ఆ నిషిద్ధమైనటువంటి వాటిని కిద్దురను వాగులో పారేశారు. హృదయంలో ఉండవలసిన హృదయములు ఉండాలి, సంఘములో ఉండవలసిన ఆరాధన సంఘములు ఉండాలి. దేవుని గణపరచవలసిన, దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వాలి. మనుషులకి ఇచ్చి ఎవరు లాభంగా ఉంటారో, ఎవరు మేలుకరంగా ఉంటారో వారిని ఘనపరిచి, వారిని ముఖస్తుతి చేసి, వారిని హెచ్చించటం వల్ల నీకు ప్రయోజనం ఉండదు, తర్వాత నీకు శ్రమయే ఉంటుంది. అందుకొరకే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ప్రియులరా, ఏమని రాయబడిందంటే, యెహోషాపాతు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని వాళ్ళందరూ మాటుగాంటారు. ఇటు చూడండి, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. ఎలాంటి ఆరాధన జరుగుతుంది చూడండి. ఇప్పుడు వర్షిప్ మారిపోయింది, నీ కుటుంబంలో వర్షిప్ మారిపోయింది. వాటికి ప్రకారంగా క్రిస్మస్ ఆరాధన కాదు, ఆత్మ సంబంధమైన ఆరాధన చేయండి. వర్షిప్ మారింది, ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో 20:14 ఎవరో యహజియేలు అనేటువంటి ఆయన సమాజంలో ఉండట్టు, అతని మీదకి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ గొప్ప జనమునకు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము యెహోవా దేవుడే చేయను. ఆమెన్. వాళ్ళు యుద్ధం చేయలేదండి, కత్తి తిప్పలేదండి, మరి విల్లు విసరలేదండి. దేవుడే మాటుగాండ్రను ఉంచి శత్రువును అతమార్చారు. ఎంత గొప్ప విజయం! కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో స్తుతించండి, ఆరాధించండి, ప్రభుని ఘనపరచండి, మీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. ఈ సమయంలో ఒక చిన్న మాట ఏంటంటే, రెండవ దినవృత్తాంతములు 7:7 ఒక మాట మీకు జ్ఞాపం చేసి చిన్న మాటను ముగిస్తున్నాను. అదేంటంటే, రెండో మాట, మొదటి మాటలో ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాబట్టి ఆయన ఆరాధించినప్పుడు మీకు దీవెన, జయము, స్వస్థత. యెహోషాపాతు మీదకి శత్రువులు వచ్చారు, శరీరాశులే కానీ, నేత్రాశులే కానీ, జీవడమ్మే కానీ, వాటి మీద నీకు విజయం రావాలి. నీకు విజయము రావాలంటే దేవుని ఆరాధించాలి, ఆరాధించాలంటే నీవు ప్రతిష్ఠించుకోవాలి. రెండో మాట, చిన్న మాట ఏంటంటే, 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయము ఒక చిన్న మాట, 7వ వచనంలో ఎత్తడి బలిపీఠము దహన బలులను, నైవేద్యములను, క్రొవ్వులను చాలనందున యెహోవా మందిరం ముంగిటనున్న నడిమి ఆవరణను సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలి, సమాధాన బలులను అర్పించాను. టైం కొంచెం ముందు ఒక చిన్న మాట, ఇక్కడ ఏం జరిగిందంటే, సొలొమోను బలిపీఠం కట్టి బలులు అర్పిస్తున్నాడు. బలిపీఠము చిన్నదైంది, కట్టింది బలిపీఠము పెద్దదే, బలి లక్షల గొర్రెలు, పొట్టేళ్ళు అర్పించడం వలన అది చాలలేదు. అక్కడ ఆ మాట అదే అన్నాడు, నైవేద్యమునకును క్రొవ్వునకును చాలనందున, 2వ
దినవృత్తాంతములు 7వ అధ్యాయం 7వ వచనములు. వాళ్ళు ఎందుకని చాలేదంటే 3వ వచనంలో రాయబడి ఉంటుందండి, వారంతా ఆయనను ఆరాధించుచు స్తుతించిరి. చాలేదు అంటే బలి ఎక్కువైంది అంటే స్తుతి ఎక్కువ అవ్వాలి. బలిపీఠం తక్కువైంది, బలిపీఠము కన్ను ఆరాధించి దేవుణ్ణి బహుగా ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. నీ అర్పణ ఎప్పుడు కూడా చిన్నగా ఉండకూడదు. కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఆ 10 రూపీస్ని చూపిస్తారు దేవునికి, అర్పణ లేదు, బలి వృద్ధి పొందల. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా చాలామంది దేవునికి భాగము ఇచ్చి ఆజ్ఞ నెరవేర్చడం ఉండదు చాలామందికి. బలిపీఠము ఎప్పుడు అట్లా ఖాళీగా ఉంటుంది అన్నమాట. బలిపీఠం మీద ఖాళీ ఉండకూడదు, బలిపీఠం మీద బలి జరగాలి. విరిగి నలిగి హృదయం దేవునికి ఇష్టమైంది, నీకు ఇష్టమైనవన్నీ దేవునికి అర్పించడానికి ఇష్టపడాలి. అప్పుడు అట్లా అర్పించుతున్నప్పుడు చూసిరండి, బలిపీఠము చాలనందున అని ఇంకో స్థలాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడ ఏమన్నాడంటే, నైవేద్యమును క్రొవ్వును దహన బలులను అర్పించెను. ఏవేల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, నా జనులు దేవుని మందిరానికి నైవేద్యమును ప్రతిష్టార్పణ ఇవన్నీ మరి వాళ్ళు తీసుకుని రావటం లేదు. అందుకొరకే వారి సంపద, వారి ఆత్మీయత అవన్నీ పురుగులు మిడతలకు తినివేసిన వాటిని మరి చెడ పురుగులు తిని ఇవన్నీ అంటాడు కదండి, 4 రకాల నష్టము ఆ కీడు వస్తున్నట్టు మనం చూస్తాం. నువ్వు దేవుని ఎప్పుడు కూడా స్తుతి అర్పణ, నువ్వు దేవునికి ఇచ్చేది అర్పణే కానీ, దేవునికి ఇచ్చేది సమయమే కానీ, దేవునికి ఇచ్చేది సాక్ష్యమే కానీ, దేవునికి ఇచ్చేది ఏదైనా నువ్వు తక్కువెందుకు చేస్తున్నావు? ఘనమైన దేవుడు, బలమైన దేవుడు. యూదులు ఇశ్రాయేలులు ఎక్కువగా ఆరాధించారు, అందుకొరకు వాళ్ళు వృద్ధి పొందారు. ప్రియులారా, దేవుని ఆరాధించండి, దేవుని మహింపరచండి. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రాల మీద యెహోవాసీనుడు. కాబట్టి ఈ 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆరాధించండి, స్వస్థపరచు దేవుడు, రక్షించు దేవుడు, నిన్ను బలపరచు దేవుడు, నిన్ను విమోచించు దేవుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి నిత్యము స్తోత్రార్హుడైన దేవుణ్ణి ఆరాధించండి. ఒక గొప్ప శక్తి పొందండి, గొప్ప దీవులు పొందండి, గొప్ప ఆశీర్వాదం పొందండి. దేవుడు ఈ మాటలు మీ యూనికుల్లో దీవించునుగాక. స్తోత్రం. ఈ మాటలు వీరి జీవితంలో ఫలింపు చేసి దీవించమని యేసునామన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలండి.